సుబ్రహ్మణ్యం గారు, జనరల్గా చూస్తే ఈ క్రికెట్ ఆడేవాళ్ళకి కానీ షటిల్ ఆడేవాళ్ళకి కానీ ఈ షోల్డర్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది, కంటిన్యూగా వస్తుంది. సో అటువంటి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అండ్ యోగా ద్వారా ఎలా క్యూర్ అవుతుందంటారు? ఇప్పుడు క్రీడాకారులకి, ముఖ్యంగా క్రికెట్ ఆడేవాళ్ళకి, వాళ్ళు సరిగా వామప్ అండ్ కూల్డౌన్ చేయకపోతే, అంటే మామూలుగా ప్రొఫెషనల్స్ అంటే వాళ్లకు కరెక్ట్ ట్రైనర్ ఉంటాడు, కోచ్ ఉంటారు, ఎవ్రీథింగ్ వాళ్లకు ఒక ప్రాపర్ గైడెన్స్లో వెళతారు. కానీ అరాకొరా నేర్చుకుంటూ ఉంటారు, దాని అది పని ఆడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎక్కువగా బౌలింగ్ చేసే వాళ్ళకి వస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువగా ఆ భుజం పైన ప్రభావం పడుతూ ఉంటుంది కాబట్టి వస్తూ ఉంటుందండి. అది నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు సాధారణంగా చిన్న వయసులో వాళ్ళే ఉంటారు, వాళ్ళకు చిన్న చిన్న ఎక్సర్సైజులు లేదంటే యోగాలో కొన్ని ఆసనాలు చేస్తే అది తగ్గిపోతుంది, లేదన్నా కొద్ది రోజులు రెస్ట్ ఇచ్చినా కూడా అదే హీల్ అయిపోతుంది. అదేం పెద్ద సమస్య కాదు. సమస్య ఎక్కడ వస్తుందంటే క్రానిక్ అయినప్పుడే సమస్య వస్తుంది. క్రానిక్ అయినప్పుడు మాత్రం కంపల్సరీగా యోగా ట్రైనింగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే టాపికల్గా ఒక మూమెంట్లో వచ్చిన నొప్పి అయితే కొద్ది రోజులు ఒక వారం రోజులు అట్లా రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఓకే, యోగా అంటే మనం మామూలుగా ఆసనాలు, క్రియలు, లేదంటే కనుక ప్రాణాయామాలు, ఇంతవరకే ఆలోచిస్తాం. మీరేమో షోల్డర్ పెయిన్కి ట్రీట్మెంట్ అంటున్నారు, ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు యాక్చువల్గా అమ్మ యోగా అనేది, అండ్ కాలర్తో మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేద్దామండి. హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, ప్రాబ్లం ఏంటో యోగ సుబ్రహ్మణ్యం గారితో చెప్పండి. లెఫ్ట్ హ్యాండ్ పైకి లేయటం లేదు మేడం. ఓకే, ఎన్ని రోజుల నుంచి అండి? పారలైజ్ అంటే కొన్ని ఎక్సర్సైజులు చేసుకోండి, ఫిజియోథెరపీ అవి బాగా చేయించుకోండి. మీకు ఎవరన్నా దగ్గరలో యోగా మాస్టర్ ఎవరన్నా ఉంటే ప్రాణాయామాలు అవి చేసుకోండి, ప్రాణాయామాలు చేసుకోండి. లేదు మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా నెంబరు ట్రోల్ అవుతూ ఉంటుంది, నా నెంబర్కి కాల్ చేయండి, నేను చెప్తాను మీకు పర్సనల్గా. యా సార్, చెప్పండి. మామూలుగా ట్రీట్మెంట్ అంటున్నారు, యోగాలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది అసలు? యాక్చువల్గా అండి యోగాలో ట్రీట్మెంట్ అన్నది వీళ్ళు మిగతా వైద్య విధానాల్లో ఏ విధంగా మెడిసిన్ ఇస్తారో, ఆయుర్వేదంలో కానీ అలోపతిలో కానీ, యోగాలో అనేది టెక్నిక్ని ఇస్తాం, ప్రక్రియల్ని. ఇప్పుడు ఈ ప్రక్రియలు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు అలోపతిలో అనుకోండి, యాంటీ హిస్టామిన్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్, తర్వాత ఈ పెయిన్ కిల్లర్సు, యాంటీవైరల్ డ్రగ్స్, రకరకాలైన డ్రగ్స్ ఉన్నాయి. అదేవిధంగానే యోగాలో కూడా అనేక ప్రక్రియలు ఉన్నాయి. ఏ ప్రక్రియ ఏ ప్రాబ్లంకి అవసరమవుతుందో అది మేము కనుక్కుంటాం. ఫస్ట్ డయాగ్నోస్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకుంటాం. అంటే దర్శనం, స్పర్శనం, ప్రశ్నం, నాడి పరీక్ష, ఈ నాలుగు శరీరాన్ని డయాగ్నోస్ చేసే మెథడ్స్. దర్శనం అంటే చూస్తూనే అర్థమైపోతుంది ఈ వ్యక్తికి ఎటువంటి వ్యాధి ఉందని. అంటే ఈ మెడనొప్పి ఉన్న వాళ్ళకి వాళ్ళు నిలబడే విధానంలో మాకు తెలిసిపోతుంది. అసలు దారిని పోతూ ఉంటేనే ఎంతోమందికి ఓహో ఇతను మెడనొప్పి ఉంది, ఇతను నడుము నొప్పి ఉంది, ఇతను భుజం నొప్పి ఉంది అని అనుకుంటూ ఉంటాను నేను. వాళ్ళకి డిప్రెషన్ ఉంది, వీళ్ళకి యాంగ్జైటీ ఉంది, ఇలా నాకు తెలిసిపోతుంటుంది. దర్శనం చూడడం అర్థమైపోతుంది. ఓకే, ఇలా తర్వాత స్పర్శనం, తాకితే ఫ్రోజన్ షోల్డర్ అప్పుడు ఇక్కడ తాకినామంటే వేడిగా ఉంటుంది. ఇది ఈ నొప్పి ఈ భుజానికి లేకుండా ఈ భుజానికి ఉన్నప్పుడు ఉన్న భుజానికి కొంచెం రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది, అక్కడ కొంచెం వేడి ఎక్కువగా తెలుస్తుంది. ఈ స్పర్శనం అనేది శరీరాన్ని తాకి చెప్పడం అన్నమాట. ఓకే, తర్వాత ప్రశ్నలు అడుగుతాం, ఏంటి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగితే వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్ను బట్టి మనం మేము వ్యాధిని నిర్ధారిస్తాం. తర్వాత నాడి పరీక్ష అనేది ఈ రేడియస్ బోన్ దగ్గర కొంచెం ఒక 1 ఇంచ్ ఇట్లా పట్టుకొని చూసినామంటే వాత పిత్త కఫ నాడులు, అంటే హంస గతి అని, తర్వాత మండూక గతి అని,
తర్వాత సర్పగతి అని ఆ గతులను బట్టి మనము ఏమి వాతం ఎక్కువ ఉందా, బాడీలో ఏ నేచర్ ఆఫ్ ఒరిజినల్ నేచర్ ఏంటి, ఆ ఎక్కువైన తత్వం ఏంటి అనేది కనుక్కొని దానికి కూడా మేము ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్లో టెక్నిక్స్ని యూజ్ చేయడం ఉంటుందన్నమాట. సో ఇలా మేము డయాగ్నోస్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ట్రీట్మెంట్. ట్రీట్మెంట్లో యోగాలో ఉన్నటువంటి టెక్నిక్స్ని అప్లై చేసేటప్పుడు ఏ ఏ టెక్నిక్స్ ఉన్నాయన్నది ఒక విషయం నేను చెప్తాను. ఇప్పుడు యాక్చువల్గా క్రియలు సప్తాంగాలు, ఏడు మెయిన్ ఏడు అంగాలు అన్నమాట హఠయోగంలో. హఠయోగంలోనే ద్వారానే నేను ట్రీట్మెంట్ ఇస్తాను. సో ఆ ఈ ఏడు అంగాలు ఏంటంటే శోధనం, దృఢత చేయవ, స్థైర్యం, ధైర్యంచ, లాఘవం, ప్రత్యక్షంచ, నిర్లిప్తంచ, ఘటస్థ సప్త సాధనం అని అంటాం. అంటే ఈ శోధనం అంటే క్రియలు, దృఢత అంటే ఆసనాలు, స్థైర్యం అంటే ముద్రలు, ధైర్యం అంటే ప్రత్యాహారం, లాఘవం అంటే ప్రాణాయామం, ప్రత్యక్షం అంటే ధ్యానం, తర్వాత నిర్లిప్తం అంటే సమాధి. ఈ ఏడు ప్రక్రియలు, ఈ ఏడు స్టెప్స్లో అనేక సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక క్రియల్లోనే తీసుకుంటే దౌతి క్రియలు, దౌతిర్ బస్తిస్ తదా నేతి లౌలికి త్రాటకం తదా కపాల బాతిస్ చైతాని షట్కర్మాణి సమాచరేత అంటాడు హఠయోగ ప్రదీపికలో. అంటే ఈ ఆరు క్రియలు, ఈ ఆరు క్రియల్లో మళ్ళీ సబ్ డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు దౌతిలో తీసుకుంటే దంత దౌతి, దంతమూల దౌతి, జిహ్వ దౌతి, జిహ్వమూల దౌతి, కర్ణ దౌతి, కపాల రంధ్ర దౌతి. సో హృద్ధౌతిలో వమన దౌతి, వస్త్ర దౌతి, దండ దౌతి. ఈ దౌతుల్లోనే అనేక రకాల దౌతులు ఉన్నాయి. మళ్ళీ బస్తిలో తీసుకుంటే అనేక రకాల బస్తులు ఉన్నాయి. స్థల బస్తి, జల బస్తి, శుష్క బస్తి, రకరకాలైన బస్తులు. అంటే ఒక్కొక్క ఆర్గాన్ కి లేదా ఒక్కొక్క పార్ట్ కి సంబంధించి అలా డివైడ్ చేస్తారా, లేకపోతే ఎట్లాగా? ఏ అవసరం ఉందో, వ్యక్తికి ఏ ప్రాబ్లం ఉందో, ఈ డయాగ్నస్ సిస్టమ్, ఇండియన్ డయాగ్నస్ సిస్టమ్, దర్శనం, స్పర్శనం, ప్రశ్నం, నాడీ పరీక్ష ద్వారా తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రక్రియల ద్వారా, ఈ దౌతి ప్రక్రియలు, బస్తి ప్రక్రియలు, నేతి ప్రక్రియలు, నేతిలో జల నేతి, సూత్ర నేతి, ఘృత నేతి, క్షీర నేతి, ఔషధ నేతి, ఇలా అనేక రకాల నేతి క్రియలు, అంటే ముక్కు ఈ యొక్క భాగాన్ని, తల భాగాన్ని క్లీన్ చేసుకునే మెథడ్స్, పొట్ట భాగాన్ని క్లీన్ చేసుకునే మెథడ్స్, రెక్టమ్ని క్లీన్ చేసుకునే మెథడ్స్, అంటే ఇంటర్నల్ బాడీని క్లెన్స్ చేసుకునే మెథడ్స్ అనేకం ఉన్నాయి మన హఠయోగంలో. సో ఆ మెథడ్స్ ద్వారా వాళ్ళకి అవసరమైంది. ఉదాహరణకి వాతతత్వం అధికం అయింది, దానివల్ల ఇక్కడ పెయిన్ వచ్చి ఉందనుకోండి, ఆ వాళ్ళకి వాతాన్ని తగ్గించడానికి కావలసినటువంటి బస్తి క్రియలను చేపిస్తాం. బస్తి క్రియలు అంటే ఎలా ఉంటాయి? బస్తి అంటే జలబస్తి, శుష్కబస్తి. ఇప్పుడు అవన్నీ చేయడానికి చాలా కష్టం అవుతుంది, బట్ నేను మాక్సిమం ఏం చేస్తూ ఉంటామంటే ఎనిమా ఇస్తుంటాం. ఎనిమా ఇచ్చినామనుకోండి రెక్టమ్ క్లీనింగ్ అవుతుంది, వాతం తగ్గుతుంది, వాతం తగ్గుతుంది. సో ఆ విధంగా ఈ ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో, ఈ దౌతి అయిపోయిన తర్వాత బస్తి, తర్వాత నేతి, నేతుల గురించి చెప్పాము, నౌలి, త్రాటకము, ఇలా ఈ క్రియల్ని ఏదైతే అవసరమవుతాయో వాటిని అప్లై చేస్తాం. తర్వాత ఆసనాలు, ఆసనాలలో ఏ ఏ పార్ట్కి, ఉదాహరణకి నెక్ పార్ట్లో ప్రాబ్లం ఉంది, ఆ దానికి భుజంగాసనంలో ఐదు ప్రక్రియలు ఉన్నాయి. ఏడు ప్రక్రియలు, ఏడు రకాలుగా చేయాలి. అంటే మొత్తం సర్వైకల్లో ఏడు డిస్కులు ఉంటే ఒక్కొక్క డిస్క్కి ఒక్కొక్క ఎక్సర్సైజ్ లెక్కన ఏడు పార్ట్గా నేను మాడిఫై చేశాను ఆసనాన్ని. భుజంగాసనం మామూలుగా అందరూ ఇట్లే చేస్తారు, బట్ నేను ప్రతి డిస్క్కి అనుకూలంగా, అంటే ఫోకస్లు ఫోకస్ చేసి ప్రతి డిస్క్ పైన ప్రభావం చూపించే విధంగా ఏడు స్టెప్లను నేను తయారు చేశాను. ఏడు డిస్కులకి ఏడు స్టెప్, ఏడు 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 విధాలుగా ఉంటుంది భుజంగాసనం, ఏడు రకాలుగా. ఎలా అండి? అంటే అంటే చేసి చూపెట్టాలి యాక్చువల్గా, అది నోటితో చెప్పడం కొంచెం ఓకే చెప్పచ్చు, బట్ చేతుల్ని ముందుకు చాపి బోర్లా పడుకొని చేతుల్ని ముందుకు చాపి చేతుల పైన తలని మెల్లగా పైకెత్తడం, శ్వాస తీసుకుంటూ అక్కడ కొద్దిసేపు హోల్డ్ చేసి పట్టుకొని ఎంతసేపు అయితే హోల్డ్ చేయగలము, మినిమం అంటే మూడు శ్వాసలు, మ్యాక్సిమం ఒక ఐదు శ్వాసలు హోల్డ్ చేసి పెట్టుకొని మెల్లగా కిందకి దించడం. ఆ విధంగా ఇంకొక
ఒక 5-6 సార్లు చేసిన తర్వాత లేదంటే ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత ఒక 2 inches అంటే 2 inches చేతులను బ్యాక్ తీసుకుంటాం, మళ్ళీ సేమ్ అదే విధంగా పైకెత్తాం. ఓకే, పైకెత్తి ఒక ఇంత ముందులాగానే 5 నుంచి 10 seconds అక్కడ హోల్డ్ చేసి మళ్ళీ కించుదాం. కిందికి దించి ఒక 5-6 స్టెప్పులు చేస్తాం, లేదంటే ఒక మ్యాక్సిమం 10 రిపిటేషన్స్ చేస్తాం అన్నమాట. ఈ తర్వాత మళ్ళీ ఒక 2 inches బ్యాక్ తీసుకుంటాం. అట్లా 2 inches 2 inches 2 inches 2 inches 5 times వచ్చేటప్పటికి ఇక్కడికి వెళుతుంది గడ్డం వరకు. 6th time ఇక్కడికి వచ్చినప్పుడు చేతుల్ని ఇట్లా పెట్టేసి పైకి తీసుకొస్తాం తలని బాగా. అంటే ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క డిస్క్ పైన ప్రభావం పడుతూ చివరికి భుజంగాసనం, అసలైనటువంటి భుజంగాసనాన్ని చేపిస్తాం 7th స్టెప్లో. సో ఈ ప్రాసెస్లో మొత్తం ఎక్కడైనా డిస్క్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సెట్ రైట్ అవుతుంది. దీంతోపాటు ముఖ్యంగా హ్యాండ్ రైజ్ బ్రీతింగ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఈ యొక్క నెక్ ప్రాబ్లం అప్పుడు, భుజాల్లో యొక్క సమస్య ఉన్నప్పుడు, ఎందుకంటే చేతుల్ని ఇన్హేల్ చేస్తూ పైకెత్తడం, ఎగ్జేల్ చేస్తూ కిందికి ఇచ్చడం ఒక 10 times చేస్తాం. తర్వాత ఇంకొక 10 times లెఫ్ట్ హ్యాండ్ చేస్తాం. తర్వాత 2 కలిపి ఒక 10 times. తర్వాత ఆల్టర్నేటివ్గా ఒక్కొక్కటి ఒక్కొక్కసారి ఒక 10 times 10 times చేస్తాం. సో ఇవన్నీ చేసేటప్పటికి హ్యాండ్ అంటే పైకి తీసుకోవడం హ్యాండ్, సో కిందికి దించడం. సో ఇవన్నీ చేసేటప్పటికి మ్యాక్సిమం ఇక్కడ ఫ్రీ అయిపోతుంది, లూజ్ అయిపోతుంది. ఆ తర్వాత చేతులు ఇలా పెట్టి ఇలాంటి ఎక్సర్సైజెస్, ఇటు అటు. తర్వాత నెక్ ఎక్సర్సైజెస్, నెక్ ఆ బ్యాక్ పట్టుకొని అలా కాసేపు రిలాక్స్గా ఒక 5-6 శ్వాసలు ఉండడం, మళ్ళీ నెక్ని కిందికి దించి ఒక 5-6 శ్వాసలు ఉండడం, అలా ఒక 10 రిపిటేషన్స్. తర్వాత రైట్ సైడ్ తిప్పడం, హోల్డ్ చేయడం ఒక 5-6 seconds. తర్వాత లెఫ్ట్ సైడ్ తిప్పడం, హోల్డ్ చేయడం ఒక 5-6 seconds. తర్వాత రైట్ సైడ్ బెండ్ చేయడం, రిలాక్స్డ్గా చేయాలి, నిదానంగా కంఫర్ట్గా చేయాలి. తర్వాత అదేవిధంగా ఆపోజిట్ సైడు. ఇది అయిన తర్వాత మెల్లగా 1/2 round తీసుకురావాలి, మళ్ళీ 1/2 round ఇలా తీసుకురావాలి. ఈ అన్ని ఎక్సర్సైజ్లు అయిపోయిన తర్వాత షోల్డర్స్ని ఇలా మూవ్ చేయాలి. ఓకే, ఈ ఆర్డర్లో హ్యాండ్ రైజ్ బ్రీతింగు, తర్వాత ఈ ఇలా చేసేటటువంటివి, తర్వాత ట్విస్టింగ్లు, తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ బెండింగ్లు కూడా ఉన్నాయి. అవి చేసిన తర్వాత నెక్ ఎక్సర్సైజ్ చేసి, నెక్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత షోల్డర్ ఎక్సర్సైజ్లు, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎక్సర్సైజ్లు చేపించినామనుకోండి, ఒక 10-15 రోజుల్లో వాళ్లకు మ్యాక్సిమం కొంచెం తగ్గుతుంది. వాళ్ళ యొక్క ఇంటెన్సిటీని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెన్సిటీని బట్టి తగ్గుతూ వస్తుంది. ఎంత తగ్గుతుంది, ఎన్ని రోజులకు తగ్గుతుంది అన్నది వ్యక్తికి మారిపోతూ ఉంటుంది, ప్రతి వ్యక్తికి మారిపోతూ ఉంటుంది. కొంతమందికి 5-6 రోజుల్లోనే తగ్గిపోయింది సార్ నేను వెళ్తున్నాను అనేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఒక 2-3 నెలలు చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ చేసుకొని రిలాక్స్ అయిన తర్వాత ఆసనాలని కొంత మెడనొప్పి కొంచెం షోల్డర్ పెయిన్ తగ్గిన తర్వాత, ఒక 80% తగ్గిన తర్వాత వి గో ఫర్ ద సూర్య నమస్కారాస్ అండ్ ఆసనాస్. సూర్య నమస్కారాలు కూడా చేయొచ్చు, కానీ కొన్ని ఆసనాలు సూర్య నమస్కారాల్లో ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు. ఉదాహరణకు దండాసనం ఉంది, ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు. అలా కొంచెం భుజంగాసనం ఉంది, ఎక్కువసేపు హోల్డ్ చేయొచ్చు. అష్టాంగనమనాసనం ఉంది, ఎక్కువసేపు హోల్డ్ చేయొచ్చు. అలా కొన్ని ఆసనాల్ని, పాదహస్తాసనం ఎక్కువసేపు హోల్డ్ చేయకూడదు, అర్ధచక్రాసనం హోల్డ్ చేయొచ్చు. సో సూర్య నమస్కారాల్లో వచ్చే ఆసనాల్లో కూడా కొన్నిటిని, ఇప్పుడు అశ్వసంచలనం ఉంది, మోడరేట్గా హోల్డ్ చేయొచ్చు. అలా చేస్తూ మెల్లమెల్లగా ఆసనాలని, బాడీని బాగా బ్యాక్ బెండ్ చేయడము, ఫ్రంట్ ఫార్వర్డ్ బెండింగ్ ఫ్లెక్సిబిలిటీ తీసుకురావడము, తర్వాత ట్విస్టింగ్ ఫ్లెక్సిబిలిటీ తీసుకురావడము, మ్యాక్సిమం స్పైన్ మొత్తం, వెర్టెబ్రల్ కాలం మొత్తం ఫ్రమ్ ద సర్వైకల్ టు ద కాక్సిక్, మనము దానిపై కొంచెం ఫ్లెక్సిబిలిటీని పెంచుతాం. ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడైతే పెరుగుతుందో యాజ్ వెల్ యాజ్ మజిల్ స్ట్రెంగ్తనింగ్ కూడా పెంచుతాం. అంటే వెన్నెముక వెనక భాగంలో వెన్నెముక ఇరువైపులా మెడ నుంచి కింద వరకు ఒక బలమైన కండరం ఉంటుంది, స్ట్రాంగ్ మజిల్ ఉంటుంది. ముఖ్యంగా మన ఇక్కడ లుంబార్ రీజన్లో ద వెరీ స్ట్రాంగ్ మజిల్ ఇన్ ద బాడీ. సో ఆ మజిల్ని మొత్తం, ఆ వెన్నెముక చుట్టూ ఉన్నటువంటి మజిల్స్ అన్నింటిని కూడా స్ట్రాంగ్ చేస్తాం.